బాహుబలి లాంటి సినిమా చూశాక మళ్ళీ రాజమౌళి అండ్ టీం నుండి వచ్చే మూవీ అంతకన్నా పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. అది కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టి తీయడం అంటే ఫైర్ని వాటర్ని బ్యాలెన్స్ చేయడమే. RRR మూవీ ట్రైలర్ చూశాక మీలో ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్లో పెరిగిందో నేను అర్థం చేసుకోగలను. ప్రతి డైలాగ్ ప్రతి సీన్ ప్రతి షాట్ వావ్ అనిపించేలా కనిపిస్తున్నాయి. అసలు మనల్ని వావ్ అనిపించేలా చేస్తున్న ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, RRR స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి కలిగే మొదటి వావ్ ఫ్యాక్టర్ స్టోరీ లైన్. ఎస్, ఎందుకంటే ఈ సినిమా స్టోరీయే మనకి వావ్ అనిపించేలా చేస్తుంది. ఎందుకంటే మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్, ఇది ప్రీ ఇండిపెండెన్స్ ఇయరా ముందు సినిమా కాబట్టి వీరిద్దరిని కూడా మన జనరేషన్ ఎవరూ చూడలేకపోయాం. అలా ఆ క్యారెక్టర్స్ మధ్య నడిచే కథనే మనం స్క్రీన్ మీద చూస్తున్నామంటే అది ఎంతో ఇన్స్పిరేషనల్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీలో చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజులా రామ్ చరణ్, కొమరం భీమ్లా ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. కానీ ఇది బయోపిక్ మూవీ కాదు, అలా అని కంప్లీట్గా ప్యాట్రియటిక్ ఓరియంటెడ్ మూవీ కూడా కాదు. ఇది ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్య ఉండే స్నేహం, ఆ స్నేహం బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటుకి ఎలా ఉపయోగపడిందో చూపించడమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా రియల్గా కనిపిస్తాయి, కానీ ఈ వెనకాలండే స్టోరీ మాత్రం ఫిక్షియస్. ఈ స్టోరీ లైన్ అంతా కూడా 1920s సెట్ చేశారు. అప్పుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఒకే టైమ్ లైన్లో తమ ఓన్ వే ఆఫ్ స్టైల్లో ఫైట్ చేసేవారు. ఇక అదే ఇద్దరు కనుక కలిసి ఫైట్ చేస్తే బీభత్సమే. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. ట్రైలర్ని కనుక డీటెయిల్గా చూసినట్టయితే మీకు రామ్ మరియు భీమ్ ఇద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ కూడా చేసుకుంటారు. ఈ సీన్సే మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మరింతగా పెంచాయి. సో మొదటి వావ్ ఫ్యాక్టర్ స్టోరీ లైన్కే ఇవ్వాలి. ట్రైలర్లో ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ బ్రదర్హుడ్ని ఎలివేట్ చేస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయి. నిజమైన స్నేహం ప్రాణం కన్నా విలువైనది అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంత బలంగా ఉంటుందో రివీల్ చేశారు. మరి అలాంటి ఫ్రెండ్షిప్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇద్దరు శత్రువుల్లో మారిపోతారు. ట్రైలర్ మొదట్లో ఒక గొండు ట్రైబల్ పాపని స్కాట్ ద్వారా తీసుకెళ్లడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం మీద భీమ్ తిరుగుబాటు చేసినందుకు గాను సీతారామరాజు భీమ్ని అరెస్ట్ చేస్తాడు. రామరాజు భీమ్తో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు భీమ్ కళ్ళల్లో ఆ బాధ, స్నేహం అనే బంధం తెంచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్లో ఉన్న బాధని మనం కూడా ఫీల్ అవుతాం. భీమ్ తన వాళ్ళని రక్షించడానికి పోరాటం చేస్తుంటాడు, రామరాజు బ్రిటిష్ వారి కోసం పనిచేస్తుంటాడు. ఎప్పుడైతే భీమ్ని రామరాజు అరెస్ట్ చేస్తాడో అప్పటి నుండి రామరాజు మనసులో కూడా బయటకు చెప్పుకోలేని బాధ, కోపం. తన స్నేహితుడు చేస్తున్నది కరెక్టా లేదంటే తను చేస్తున్న వృత్తి ధర్మం కరెక్టా అని డిసైడ్ అవ్వలేకపోతాడు. భీమ్ అరెస్ట్ అయినప్పుడు ఇద్దరి మధ్య జరిగే ఫైట్ సీన్స్ మామూలుగా లేవు. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి రామరాజులో ఏదో తెలియని రియలైజేషన్ మొదలవుతుంది. తన చేస్తున్న తప్పు ఏంటో తెలుసుకుంటాడు. కానీ అప్పటి వరకు రామరాజు ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలియదు. సడన్గా అల్లూరి సీతారామరాజులా మారి బాణాలతో విరుచుకుపడి భీమ్తో కలిసి గుంటనక్కల్ని ఏర్పారేస్తాడు. పని చేయాల్సింది బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు, దేశం కోసం పోరాడాలి అని ఫ్రీడమ్ ఫైటర్గా మారిపోయినట్టు ఇక్కడ మనకి పూర్తిగా కనిపిస్తాడు. కానీ అలా మారడానికి కారణాలేంటి? ఒక పక్క అజయ్ దేవగన్ కూడా తిరుగుబాటు చేస్తుంటాడు. అజయ్ దేవగన్ క్యారెక్టరే వీళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలిచాడా? ఎందుకంటే RRR ముందు రిలీజ్ చేసిన ఒక మోషన్ పోస్టర్లో అజయ్ దేవగన్ ప్రాణాలు కోల్పోవడానికి నేను సిద్ధం అన్నట్టు కనిపిస్తారు. మరి ఇదేనా ఇన్స్పిరేషన్కి కారణం అనేది మనం చూడాలి. ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా కూడా చివరికి స్నేహానికే విలువ ఇస్తారు అన్నట్టుగా చూపించారు ఈ స్టోరీ లైన్లో. సో సినిమాలో ప్యాట్రియటిక్ యాంగిల్ ఉన్నా కూడా ఇది కంప్లీట్గా ఫ్రెండ్షిప్ మీద తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ వావ్ ఫ్యాక్టర్ క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్. రాజమౌళి గారు సెలెక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ వాళ్ళ కోసమే రాశారా అన్నట్టుగా కనిపిస్తాయి. కొమరం భీమ్ని, సీతారామరాజు గారిని రియల్ లైఫ్లో ఎవరూ చూడలేదు. కానీ ఒకవేళ ఆ జనరేషన్ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు సినిమా చూశాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతటి మాయాజాలం చేయగలడు జక్కన్న. వీళ్ళిద్దరికీ మెంటార్గా మూవీలో అజయ్ దేవగన్ క్యారెక్టర్ కనిపిస్తుంటాడు. అండ్ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి నార్త్లో కూడా ఈ సినిమా బాగా ఆడాలనేమో అజయ్ దేవగన్ అండ్ అలియా భట్ని కూడా తీసుకున్నారన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ట్రైలర్ చూసాక చెప్పచ్చు ఇద్దరూ కూడా తమ క్యారెక్టర్స్కి సరిగ్గా యాప్ట్ అయ్యారు. భీమ్ని, రామరాజుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇచ్చే ఎలివేషన్స్ కూడా మామూలుగా లేవు. పులితో సమానంగా ఫైట్ చేయగలిగే ఒకే ఒక్క వీరుడిలా భీమ్, లాఠీ పట్టుకుంటే ఎవరైనా సరే మాట వినాల్సిందే అన్నట్టు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా రామరాజుని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఒకటి గమనిస్తే సినిమాలో టైటిల్ నుండి సీన్స్ వరకు సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఫైర్ అండ్ వాటర్ని చూపిస్తున్నారు. భీమ్ వాటర్ని రిప్రజెంట్ చేస్తే రామరాజు ఫైర్ని రిప్రజెంట్ చేస్తాడు.
ఫైట్ సీన్స్ పక్కన పెడితే భీమ్లో ఆ కామ్నెస్ కనిపిస్తుంది, రామ్లో ఆ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. ఫైర్ అండ్ వాటర్ ఒకదాంతో ఒకటి ఎదురు పెడితే వాటర్ ఫైర్ని ఆర్పేయగలదు, ఫైర్ వాటర్ని ఎవాపరేట్ కూడా చేసేయగలదు. అదే కనుక రెండు కలిసి వస్తే ఆ ఎనర్జీ ఏ స్టీమ్ ఎనర్జీ. యంత్రాలను సైతం నడిపించగలిగే ఆ స్టీమ్ ఎనర్జీ ఫైర్ అండ్ వాటర్ కలియకే రెండు క్యారెక్టర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేసే కన్నా ఇద్దరు కలిసి ఫైట్ చేస్తేనే ఏదైనా సాధించగలమనే ఈ కాన్సెప్టే ఫైర్ అండ్ వాటర్ కాన్సెప్ట్. దీనిని కరెక్ట్గా సింక్ చేయగలిగారు. అందుకే క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వా ఫ్యాక్టర్ 3 టెక్నికల్ డీటెయిల్స్. ఒక కామన్ ఆడియన్స్గా చూసినా ఒక టెక్నికల్ యాంగిల్లో చూసినా ఈ 3 నిమిషాల ట్రైలర్ కంప్లీట్ గూస్ బంప్స్ని ఇచ్చి పడేసింది. ఫైట్ సీన్స్లో ఉన్న సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ అదరగొట్టేశారనే చెప్పాలి. అసలు చెప్పాలంటే ట్రైలర్ 2 నిమిషాల వరకు ఒకలా ఉంది, ఆ తర్వాత నుండి ప్రతి సీన్ మళ్ళీ రివైండ్ చేసుకొని చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కెమెరా మూమెంట్స్ని యాక్షన్కి తగ్గట్టుగా టిల్ట్ చేయడం కానీ ఆ యాంగిల్స్ ప్లేస్మెంట్ కానీ చాలా బాగా కుదిరాయి. ఇక సెంథిల్ కుమార్ ఫ్రేమ్ చేసే కాంపోజిషన్స్ గురించి స్పెషల్గా మాట్లాడాలని అవసరం లేదు కూడా. ప్రతి సీన్ కూడా గోల్డెన్ రేషియోలో తీసినట్టుగానే కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే చాలా వర్క్ చేశారు. 3 నిమిషాల ట్రైలర్లోనే ట్రైన్ బ్లాస్ట్ సీన్ కానీ, ఫారెస్ట్లో ఫైట్ సీన్స్ కానీ, పులితో ఫైట్ సీన్ కానీ, పోలీస్ స్టేషన్ మీద అటాక్స్, ఇవన్నీ కూడా భారీ విఎఫ్ఎక్స్. మేకింగ్ వీడియోలో చూస్తే ఇవి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. టైగర్ సీన్ కొంచెం అటు ఇటు అయినా ఎండింగ్ ఫైట్ సీన్స్ మాత్రం పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్. అన్నట్టు ఇక్కడ ఒక మాట చెప్పాలి, చాలామంది అంత బరువైన బైక్ని అంత ఈజీగా గాల్లోకి ఎలా లేపారు అనే లాజిక్స్ని లాగుతుంటారు. నాకైతే కంప్లీట్గా ఈ 3 నిమిషాల ట్రైలర్లో చాలా ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఇక ఇవన్నీ ఆలోచించడానికి టైమే దొరకట్లేదు. మేబీ మనకి విఎఫ్ఎక్స్లా అనిపించట్లేదు అంటే ఈ మూవీకి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్ కూడా రోబో, బాహుబలి, సాహో లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్కి వర్క్ చేశారు కాబట్టి తమ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ మూవీ డిజైన్ చేసి క్వాలిటీ అవుట్పుట్ని ఇవ్వగలిగారు. కలర్ గ్రేడింగ్ విషయానికి వస్తే ప్రీ ఇండిపెండెన్స్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తూ వింటేజ్ లుక్తో డిఫరెంట్ షేడ్ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో అనే ఒక డౌట్ ఉండేది. కానీ ట్రైలర్ని చూశాక కలర్స్ అన్నీ వైబ్రెంట్గానే ఉంచి మోడర్న్ టైమ్స్కి తగ్గట్టు లుక్ అండ్ ఫీల్ ఉండేటట్టు డిజైన్ చేశారు. ఆ టైం లైన్లోకి తీసుకెళ్లడానికి కలర్ గ్రేడింగ్ పెద్దగా యూజ్ అవ్వదేమో అని రాజమౌళి అనుకున్నారేమో. క్యారెక్టర్స్కి ఇచ్చిన కాస్ట్యూమ్స్, సినిమాలో చూపించిన సెట్స్ అవన్నీ సరిపోతాయి అనుకున్నారు. కానీ ఏదేమైనా సినిమా చూసినంత వరకు ఇవన్నీ ట్రైలర్ కట్స్గానే భావించాలి. వా ఫ్యాక్టర్ 4 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలాన్ తీసే ప్రతి మూవీకి కూడా హ్యాన్స్ జిమ్మరే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తారు. అలానే రాజమౌళికి బై డిఫాల్ట్గా కీరవాణి ఇస్తేనే సెట్ అవుతుందేమో. ఏ మూవీకి తగ్గట్టు ఆ మూవీకి భలే సెట్ అయిపోతుంది. జనని సాంగ్లో ఉన్న ఫీల్ కానీ, నాటు నాటు సాంగ్లో ఉన్న ఎనర్జీని కానీ, దోస్తి సాంగ్లో ఉన్న ఎమోషన్స్ కానీ ప్రతిదీ అంత నీట్గా పోర్ట్రే చేయగలిగారంటే అది కేవలం కీరవాణి చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు గటప్లో ఉన్న ఫైట్ సీన్స్కి పెర్ఫెక్ట్గా సింక్ చేశారు. 3 నిమిషాల ట్రైలర్లోనే ఇలా ఉందంటే 2.5 గంటల సినిమాలో మనల్ని సీట్ నుండి లేవనివ్వకుండా చేస్తుంది అనిపిస్తుంది. ఇక ఫైనల్ వా ఫ్యాక్టర్ సీన్ సెటప్స్ అండ్ సెట్స్. ఒకప్పుడు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ లేనప్పుడు భారీగా సెట్స్ వేసేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక అవసరం లేకుండా పోయింది. అయినా కానీ రాజమౌళి తీసే ప్రతి సినిమాని బడ్జెట్ అనే యాంగిల్లో కనుక చూస్తే ఎందుకు ఇంత భారీ బడ్జెట్ అవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్, ఈ భారీ బడ్జెట్ అంతా కూడా సినిమాలో వాడే సెట్స్కి మరియు విఎఫ్ఎక్స్కి ఖర్చు అవుతుంది. సినిమాని చాలా వరకు రియలిస్టిక్గా ఉంచడానికి ప్లాన్ చేస్తారు రాజమౌళి. అలానే కాస్ట్యూమ్స్ కూడా ఓన్ ఫ్యాక్టరీ మేడ్లా ప్రిపేర్ చేసుకుంటారు. రాజమౌళి సినిమాస్లో ఏదైనా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది, ప్రతి సీన్ని ప్లాన్ చేసే ముందే గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ గ్రీన్ స్క్రీన్స్ వాడతారో, ఎక్కడ సెట్స్ వేస్తారో తెలియదు, కానీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినంత వరకు తెలియదు అది నిజంగా విఎఫ్ఎక్సా లేదంటే రియలిస్టిక్ సీనా అని. ఆడియన్స్గా మనం మాత్రం ఒక రియలిస్టిక్ అవుట్పుట్ని చూసినట్టే ఫీల్ అవుతాం. ట్రైలర్లో కనిపించిన బ్రిటిష్ ఫోర్ట్స్ కానీ, ఈ జైల్ సీన్స్ కానీ ఇవన్నీ రియలిస్టిక్గానే బిల్డ్ చేశారు. యుద్ధాన్ని వెతుక్కునే ఆయుధాలు వాటంతటవే వస్తాయనే డైలాగ్ రిఫరెన్స్గా మేకింగ్ వీడియోలో ఒక గన్స్ ర్యాక్ మనకు కనిపిస్తుంది, ఇది కూడా రియల్గానే బిల్డ్ చేశారు. ట్రైబల్ సీన్స్కి కూడా ఆల్మోస్ట్ రియల్గా హట్స్ లాంటివి డిజైన్ చేసి షూట్ చేసినట్టు మేకింగ్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా ఎక్కడెక్కడ గ్రీన్ స్క్రీన్ వాడాలి, ఎక్కడెక్కడ విఎఫ్ఎక్స్ చేయాలి, ఎలా చేస్తే రియలిస్టిక్ అవుట్పుట్ వస్తుంది అనేది రాజమౌళి అండ్ క్రూ ఇటువంటి విషయాల్లో పిహెచ్డి చేసేసారు. రాజమౌళితో మూవీ అంటే టైం టేకింగ్ అనుకుంటారేమో, కానీ ఒక్క సినిమా చేస్తే చాలు లైఫ్ టైం సెటిల్మెంట్ ప్రాజెక్ట్ లాంటిది అని ఫీల్ అవ్వచ్చు.
రాజమౌళి తీసే సినిమాస్కి నార్త్ సౌత్ అనే బ్యారియర్స్ లేవు, అది బాహుబలితోనే బ్రేక్ అయిపోయింది కూడా. సో లెట్స్ వెయిట్ ఫర్ RRR ఆన్ ది స్క్రీన్స్.